ఓం శ్రీ మాత్రే నమః. మన తెలుగు వారందరికీ నమస్కారం. నేను మీ ఉష అర్ధంకి. దేవుని దీవెనలతో మనమందరము ఈరోజు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మొదటిగా ఒక మంచి మాట చెప్పుకుందాము, తర్వాత పంచాంగము మరియు దినరాశి ఫలాల గురించి చెప్పుకుందాము. ఒక మంచి మాట, ఇప్పటికీ ఒక అమ్మాయి 5 గంటలకే లేచి తన ఇంటిని చక్కదిద్దుతుందంటే అది తనని కన్నవారి పెంపకమే అయి ఉంటుంది. ప్రార్థన. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. పంచాంగం వివరణ. సెప్టెంబర్ మంగళవారము, తేదీ 19/2023, శ్రీ శోభకృతనామ సంవత్సరం, భాద్రపద మాసం, వర్ష ఋతువు, దక్షిణాయనం. ముఖ్యమైన దినము ఋషి పంచమి. సూర్యోదయం 5:52, సూర్యాస్తమయం 5:58. తిథి చవితి 10:42 వరకు తదుపరి పంచమి. నక్షత్రం స్వాతి 12:09 వరకు తదుపరి విశాఖ. శుభ సమయములు 6:00 నుండి 8:00 వరకు. రాహుకాలం 3:00 నుండి 4:30 వరకు. యమగండం 9:00 నుండి 10:30 వరకు. దుర్ముహూర్తం 8:15 నుండి 9:00 వరకు. తిరిగి రాత్రి 10:43 నుండి 11:31 వరకు. వర్జము 5:53 నుండి 7:31 వరకు. అమృత గడియలు 3:42 నుండి 5:21 వరకు. కువైట్ కాలమాన ప్రకారంగా సూర్యోదయం 5:36 నుండి 46 సెకండ్లకు, సూర్యాస్తమయం 5:51 నుండి 5 సెకండ్లకు. శుభ సమయములు 3:30 నుండి 5:30 వరకు. సాయంత్రం ఏమీ లేవు. రావుకాలం 12:30 నుండి 2:00 వరకు. యమగండం 6:30 నుండి 8:00 వరకు. దుర్ముహూర్తం 5:45 నుండి 6:35 వరకు. తిరిగి రాత్రి 8:13 నుండి 9:01 వరకు. వర్జము 3:23 నుండి 5:01 వరకు. అమృత గడియలు 1:12 నుండి 2:51 వరకు. వివరణ. పైన చెప్పినది భారతదేశ కాలమాన ప్రకారంగా మరియు పంచాంగం ప్రకారంగా చెప్పబడింది. కొంతమంది కోరిక మేరకు కువైట్ కాలమాన ప్రకారంగా కావాలన్నారు. వారి కోసముగా కువైట్ కాలమాన ప్రకారంగా వివరిస్తున్నాము. మీరు ఏ కాలమాన ప్రకారం కావాలన్నా పాటించవచ్చు. ఇంతటితో పంచాంగం ముగిసింది. ఇప్పుడు దినరాశి ఫలాల గురించి తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వారికి ఇంటా బయట పని ఒత్తిడులు పెరుగుతాయి, ఆదాయ మార్గాలు తగ్గుతాయి, వృత్తి వ్యాపారాలలో శ్రమానంతరం పనులు పూర్తి అవుతాయి, వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావు, జీవిత భాగస్వామితో వివాదాలు కలుగుతాయి. మీ ఇష్టదైవాన్ని స్మరించి ముందుకు సాగండి. వృషభరాశి. వృషభరాశి వారికి చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి, బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి, నూతన వ్యాపారానికి పెట్టుబడులు అందుతాయి, స్థిరాస్తి కొనుగోలు చేస్తారు, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. మీ ఇష్టదైవాన్ని స్మరించి ముందుకు సాగండి. మిథున రాశి. మిథున రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, నూతన కార్యక్రమాలు చేపడతారు, దైవ సేవా కార్యక్రమాల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు, నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి, ఆర్థిక పురోగతి కలుగుతుంది. మీ ఇష్టదైవాన్ని స్మరించి ముందుకు సాగండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు, ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి, ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి, మిత్రులతో కలహాలు సూచనలు ఉన్నవి, వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు,
అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. మీ ఇష్టదైవాన్ని స్మరించి ముందుకు సాగండి. సింహరాశి. సింహరాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ధనపరంగా ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. మీ ఇష్టదైవాన్ని స్మరించి ముందుకు సాగండి. కన్యారాశి. కన్యారాశి వారికి దూరపు బంధువులు కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. మీ ఇష్టదైవాన్ని స్మరించి ముందుకు సాగండి. తులారాశి. తులారాశి వారికి ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. గృహమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. మీ ఇష్టదైవాన్ని స్మరించి ముందుకు సాగండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో కొంత ఒత్తిడి తప్పదు. మీ ఇష్టదైవాన్ని స్మరించి ముందుకు సాగండి. ధనసు రాశి. ధనసు రాశి వారికి కొన్ని వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తి కావు. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిలవ ఉండదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ఇష్టదైవాన్ని స్మరించి ముందుకు సాగండి. మకర రాశి. మకర రాశి వారికి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదానికి సంబంధించి విలువైన సమాచారం అందుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. అధికారుల సహాయంతో పదోన్నతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. మీ ఇష్టదైవాన్ని స్మరించి ముందుకు సాగండి. కుంభరాశి. కుంభరాశి వారికి ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. కీలక వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన మానసిక బాధన కలిగిస్తుంది. మీ ఇష్టదైవాన్ని స్మరించి ముందుకు సాగండి. మీనరాశి. మీనరాశి వారికి కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు. ధన సహాయం అందిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. మీ ఇష్టదైవాన్ని స్మరించి ముందుకు సాగండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాము. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ముందుగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. స్వస్తి.